రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో అంతర్భాగంగానే నా యొక్క మొదటి పర్యటన అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పర్యటన ఈరోజు తిరుపతి నుండి ప్రారంభం కావడం అనేది అది అయ్యవారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు నిన్న రేణిగుంట దగ్గర నుండి నాయుడుపేట వరకు వేసినటువంటి రోడ్ ఏదైతే ఉందో పనులు ఏవైతే జరుగుతున్నాయో 2200 పైచిల కోట్లతోటి అంటే దగ్గర 1800 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్కి అయితే మిగిలినది ఏదైతే ఉందో అది భూసేకరణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కనుక సంపూర్ణంగా 100% కూడా ఇక్కడ అక్కడ నిర్మాణం జరిగేటువంటి రోడ్డు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మాణం అవుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ అన్ని విధాలా కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అనుకూలంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కోకూడదని ఇంచుమించుగా అంతర్జాతీయ స్థాయిలో మన తిరుపతి రైల్వే స్టేషన్ ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి ఒక పిల్గ్రిమ్ సెంటరు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్ద ఎత్తున మరింత రాబోయేటువంటి కాలంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ హంగులతోటి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ చేయాలి అనేటువంటి భావనతోటి 311 కోట్ల పైచిలుకు రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇక్కడ సంపూర్ణంగా ఏ పని జరుగుతున్నా కూడా ఇదంతా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. అంచనా వేసిన దాని ప్రకారం రోజుకి 80 నుండి 85 వేల మంది భక్తులు ఇక్కడికి ప్రతిరోజు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి మాట్లాడినటువంటి సందర్భంలో వారు తెలియజేశారు. రాబోయేటువంటి కాలంలో దగ్గర 125,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పెరిగే భక్తుల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని విధాలా కూడా మౌలిక సదుపాయాలు వచ్చేటువంటి ప్రయాణికులు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఐఐటి కావచ్చు IIIT కావచ్చు ఐసర్ కావచ్చు కల్నరీ యూనివర్సిటీ కావచ్చు అంటే పాకశాస్త్రానికి సంబంధించింది అవన్నీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఈ పరిసర ప్రాంతాల్లో వాటిని నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఒక్కొక్క విద్యా సంస్థ కూడా దగ్గర 600 నుండి 800 కోట్ల రూపాయల వరకు ఇక్కడ వెచ్చించే దిశగా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అది మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి బిడ్డలకు కూడా మెరుగైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఒక భావన అదేవిధంగా తిరుపతిని వాళ్ళ స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి అనేటువంటి భావనతో ఇందాక చెప్పాను ఇది భక్తులకి చాలా ప్రధానమైనటువంటి కేంద్రం కాబట్టి ఇక్కడ తిరుపతిని ఆ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో స్మార్ట్ సిటీగా దీన్ని అనౌన్స్ చేసి దగ్గర 1695 కోట్ల రూపాయలని తిరుపతికి కేటాయించడం జరిగింది. దీనిలో అంతర్భాగంగా 87 అభివృద్ధి కార్యక్రమాలు అంటే అన్ని విధాలా కూడా వసతులు సమకూర్చే దిశగా ఇక్కడ పనులు చేపట్టాలి అని చెప్పి ఆ దిశగా కేంద్రం తన సహకారాన్ని అందించింది. అదేవిధంగా ఇక్కడ నీటి కుళాయిలు త్రాగునీటి వ్యవస్థని మంచి వ్యవస్థని ప్రజలకు అందించాలి అనేటువంటి భావనతో తిరుపతిలో 21,000 పైచిలకు నీటి కుళాయి కనెక్షన్స్ ఇళ్లకే కేంద్ర ప్రభుత్వం అందించింది. అదేవిధంగా 16,000 పైచిలకు ఈ మురుగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పార్కులు 2 కోట్ల పైచిలకు వ్యయంతో ఇక్కడ 2 పార్కుల అభివృద్ధి కూడా ఎందుకంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు ప్రజలు పీల్చుకోవడానికి మంచి గాలి కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. కేవలం తిరుపతిలో మాత్రమే కాకుండా ఇక్కడ కాళహస్తిలో కూడా అదే రకమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కనుక ప్రజలు గమనించవలసినటువంటి విషయం ఇవన్నీ చెప్పడం గల కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయలేదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో భారతదేశాన్ని కేవలం మనం ఇప్పుడు ఉన్నటువంటి 5వ స్థానంలో ఉంటే రాబోయేటి కాలంలో మనం 3వ స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఆ స్థాయికి భారతదేశం ఎదగాలంటే రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిస్తేనే మనం భారతదేశం ఆ స్థాయికి ఎదగలదు అనేటువంటి ఒక లక్ష్యంతో నమ్మకంతో అన్ని విధాలా కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి తన సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా దానిలో అంతర్భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం
ఆర్థిక లోటు ఉన్నది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. తప్పకుండా ప్రజలు వీటన్నిటినీ గమనించి ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాను. Please subscribe to Jai Swaraajya TV. 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 Please subscribe to Swaraaj TV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.